ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ ముందర టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అధ్యక్షతన కేంద్రం వరిధాన్యం కొనుగోలుపై వైఖరికి నిరసనగా మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రైతులతో కలిసి మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ్ ముఖ్యమంత్రి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో కేంద్రం ఎస్ఎండి వరిధాన్యం కొనుగోలు చేయమని మొండి వైఖరితో వ్యవహరించడం వల్ల రైతాంగం కొరకు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్నామని, కేంద్రం దిగువచ్చి రైతులు వరిధాన్యం కొంటానని హామీ ఇచ్చే వరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఒక పంజాబ్ రాష్ట్రం తప్ప సెకండ్ తెలంగాణ రాష్ట్రమే పండిస్తున్న విషయాన్ని కూడా మనందరికీ తెలిసిన విషయం అని చెప్పి మీకు తెలియాలని చెప్పుకునే విషయాన్ని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అట్లనే ఈరోజు మరి గతంలో ఈ విధంగా వండితే ఈ రోజు గతంలో గతింపుగా మనం ఇవాళ పెద్ద మొత్తంలో మరి ప్రాజెక్టు కట్టినాం, ఇవాళ ప్రాజెక్టు కెనాల్ రిపేర్ చేసినాం, కట్టినాం. ఈ యొక్క మొత్తం నీటి సౌకర్యం పెరిగింది కాబట్టి బోర్లు కూడా గత మరి మొత్తంలో 22 పంపు సెట్లు ఉంటే ఇవాళ 30 లక్షల పంపులు మన రాను ఉన్నాయి. 20 గంటలు ఇస్తున్నాం. ఇటు చేసి ఇప్పుడే మారుతున్నటువంటి సాధనాల రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చెప్పారు, ఎప్పటి వరకు అయితే వరిధాన్యాన్ని పూర్తిగా రైతుల దగ్గర కొనుగోలు చేయదో అప్పటి వరకు మా నిరసన రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు వరియ్యద్దు, ఎందుకు మీరు కొట్టలేరు? మేము ఈ వర్షాకాలం వరిధాన్యం మొత్తం అనేది కొంటా ఉన్నాం. ఇలా 3700 సెంటర్లు ఇప్పటికి ఓపెన్ చేసినాం. రేపు వ్యవసాయంలో కూడా ఈ పని చేస్తాం అయితే విజేద్దని చెప్తా ఉన్నారు. మేము అదే చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కొనమని చెప్పి మాకు రాతపూర్వకంగా ఆశిస్తారా? మిత్రులందరికీ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద నియోజకవర్గాల స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరి అవలంబిస్తూ ఉందో ఇక వరి ధాన్యాలు, యాసంగి ధాన్యాలు కొనమని చెప్పి చేతులు ఎత్తేయడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగాని కొరకు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి విరమించుకొని ఇలా అవలంబిస్తున్న వైఖరిని విరమించుకొని వరి ధాన్యాన్ని ఎప్పటి వరకైతే 100% మరి కొనదో అప్పటి వరకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు గ్రామస్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, తాలూకా స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో చేసిన తర్వాత రేపు ఢిల్లీకి వెళ్ళి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడల్ వంచి తప్పకుండా మరి రైతాంగం పండిస్తున్నటువంటి వరి ధాన్యాన్ని కొంటామని చెప్పి హామీ ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి